దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమ వందనాలు అండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమునకై మరొక పర్యాయము వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ట సహవాసముకై, ఈ గొప్ప సన్నిధానముకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మేము మీ పాద సన్నిధానానికి వస్తూ నాయనా మీ మాటలు వినాలని, మీ వాక్యమును ఆలకించాలని మేము ఆశపడి వచ్చి ఉండగా మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. కూడికను ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘానికి మేలుకరంగా మీ మాటలుంచమని, మీ దేనదాసును మరుగుపరచమని వాడుకొనమని అడుగుచు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మనము ఉదయకాల సమయము నుండి రోమాపత్రికలో ఉన్న దేవుని నీతిని గురించి ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక సారాంశము ఏమిటి అనంటే దేవుని యొక్క నీతి. రోమాపత్రిక 17వ వచనంలోనే అది మనం చూస్తున్నాం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతము విశ్వాసము కలుగునట్లుగా దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఇశ్రాయేలీల పాపం, అన్యజనుల పాపం, సమస్త ప్రజల పాపం, ఏమా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడంటూ సమస్త ప్రజల పాపము, పాపం యొక్క విమోచన కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచిన విమోచన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే దేవుని నీతి, దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న ఆ యొక్క మర్మమును మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ క్రమములో, ఆ వరుసలో ఇస్సాకు కుమారులైన యాకోబు, ఏషావుల విషయంలో దేవుని ఏర్పాటు, అనగా మనం చదువుకున్న ఈ వాక్య ప్రకారము ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినట్లుగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పమని, అలాగే దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారిని, రెండు ఒకటే. కనుక దేవుడు సమస్తమును తన చిత్తము చొప్పున, తన సంకల్పము చొప్పున, తన ఉద్దేశము చొప్పున, తన ప్రణాళిక చొప్పున సమస్తమును జరిగిస్తాడు. మాత్రము చేత దేవుడు అన్యాయస్థుడు కాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే యాకోబును ప్రేమించాడని, ఏషావును ద్వేషించాడని, అంత మాత్రము చేత దేవుడు అన్యాయస్థుడు కాడని, దేవుని యొక్క
అనంత జ్ఞానం, ఆయన భవిష్యత్ ప్రణాళిక, మానవులను లేక కాలాన్ని దేవుడు చూసే విధానం, దేవుడు చూసే పర్స్పెక్టివ్ను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవునికి ఆదాము మరియు మనము ఏకకాలంలో కనపడతాం. దేవునికి మొదటి మానవుడు, కడపటి మానవుడు ఏకకాలంలో చూడగలడు. దేవునికి వర్తమానము, భూతము, భవిష్యత్తు అనేది లేదు. దేవునికి అంతా వర్తమానమే, ఆయన అంతా వర్తమానంలోనే చూస్తాడు. కనుక యాకోబు విషయంలో దేవుని నిర్ణయము సబబుగా మనకు కనపడుతుంది. మాత్రమే కాదు, యాకోబులో దేవుడు చూసిన మంచి, ఏశావులో దేవుడు చూసిన చెడును మనం ధ్యానం చేశాం. జ్యేష్ఠత్వాన్ని గూర్చిన గ్రహింపే దేవుడు యాకోబులో చూసిన మంచి. కనుక దేవుని రక్షణ, దేవుని సంఘం, దేవుని యొక్క నీతి, సంఘ క్రమాలు, దానిని ఎరుగుటయే దేవుని నీతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యాకోబు దేవుని నీతిని ఎరిగాడు, జ్యేష్ఠత్వపు విలువను ఎరిగాడు. కనుక దేవుడు యాకోబును ప్రేమించాడు. అదే జ్యేష్ఠత్వపు విలువను ఏశావు తృణప్రాయంగా, విలువలేనిదిగా, పూచిక పొల్లలాగా తీసిపడేశాడు. నాకెందుకు, దానివల్ల నాకు ఉపయోగం ఏమిటి అని విలువలేనిదిగా ఎంచాడు. అది దేవుని దృష్టికి క్షమించరాని నేరంగా అనిపించిందని మనం ధ్యానం చేశాం. అసలు జ్యేష్ఠత్వం అంటే ఏమిటి, జ్యేష్ఠత్వంలో దాగి ఉన్న మర్మమేమిటో మనం ధ్యానం చేశాం. రేపు భవిష్యత్ కాలంలో పరలోకంలో జ్యేష్ఠుల సంఘం ఉన్నదని, మనమందరము ఎలాగైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదాల ద్వారా ఆ వరుస క్రమములో మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లుగా యేసుక్రీస్తు దేవుని యొక్క వంశావళి క్రమములోనికి యాకోబు రావాలని ఎలాగున ఆశపడ్డాడో, అలాగే ఒకనాటి దినమున దేవుని సంఘములో ఉన్న మనమందరము ఆయన స్వారూప్యములోనికి, ఆయన పోలికలోనికి, ఆయన మహిమలోనికి మార్చబడుచున్న వారే జ్యేష్ఠుల సంఘములో చేర్చబడతాడు. యేసు ప్రభు ఆయన జ్యేష్ఠుడైతే మనమందరము ఆయన యొక్క చిన్నతమ్ముళ్ళమని, మనమందరము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటమే దేవుని యొక్క ఉద్దేశమని రోమాపత్రిక 8:29 కూడా మనం చదివాం. ఎందుకనగా ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవ్వాలి. కనుక ఆ క్రమములో జ్యేష్ఠత్వం అనగా దేవుని యొక్క వంశావళి క్రమం, ఎవరిలో నుంచి ప్రముఖుడు బయలువెడతాడో వారే జ్యేష్ఠుడని, యూదాలో నుండి ప్రముఖుడు జ్యేష్ఠుడు బయలువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా నిబంధన అతనితో స్థిరపరుస్తానని అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము యాకోబు ద్వారా నెరవేరునట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరునట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచుదును అన్న విషయం కూడా యాకోబు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేరునట్లుగా మనం చూస్తున్నాం. కనుక జ్యేష్ఠత్వపు విలువ ఎంతో ఘనమైనదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విలువను ఎరగలేని వాడుగా ఏషా ఉంటుండగా, ఎరిగిన వాడుగా యాకోబు ఉండగా, యాకోబును దేవుడు ప్రేమించాడు. కనుక ఆ విషయంలో మనం కొంత అవగాహనకు వచ్చామని నేను విశ్వసించి ముందుకు కొనసాగుతున్నాం. చదవబడిన లేఖన భాగములో యాకోబు ఏషావుల విషయంలో దేవుడు ముందుగా నిర్ణయించినప్పటికీ, తన తల్లిదండ్రులైన ఇస్సాకు, రిబ్కాల యొక్క విధానమును మనం ఆలోచించినట్లయితే దేవుడు ఎంతమాత్రము అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కానప్పుడు తన సొంత తల్లిదండ్రులతో అన్యాయం ఎలాగున చేయనిస్తాడు? ఎందుకనంటే ఆదికాండము మనం బాగుగా చదివితే 27వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే, ఇస్సాకు అలాగే రిబ్కాలు తమ బిడల విషయమై చేసిన ఆ అనేకమైన కార్యాలు, కొంత పొంతన లేని కార్యాలు ఆదికాండం 27వ అధ్యాయంలో మనం చదువుతాం. అనగా ఇస్సాకు వృద్ధుడైపోయినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి, అనగా ఏషావును పిలిచి, అయ్యా నేను చావబోతున్నాను కదా, నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నా కొరకు వేటాడి భోజనమును సిద్ధపరిచి తెమ్మని ఇస్సాకు చెప్పాడు. అది చాటు నుండి విన్న తల్లేమో పెద్ద కుమారుడు వేటకు వెళ్ళగా చిన్న కుమారుణ్ణి కుయుక్తితో సిద్ధపరిచి చిన్న కుమారుణ్ణి తండ్రి దగ్గరకు పంపినట్లుగా, తండ్రేమో కన్నులు మందదృష్టి కలగగా
మోసపోయి చిన్న కుమారుణ్ణి దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సార్వభౌమాధికారి, దేవుడు జ్ఞానవంతుడు, అన్యాయస్తుడు కాడు. కానీ జరిగిన విషయాలను మనం చూస్తే ఒకవేళ ఏశావుకు అన్యాయం జరిగినట్లుగా కనపడుతుంది, లేక తల్లి న్యాయము తట్టి తప్పి ప్రవర్తించినట్లుగా తల్లి కనపడతా ఉంది, తండ్రేమో పక్షపాతము చూపించిన వాడుగా తండ్రి కనపడుతున్నారు. నిజానికి ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు అబ్రహాము కుమారుడు, బాల్యములోనే తండ్రికి బహుగా ఇష్టుడు, 100 ఏళ్ల ప్రాయములో కలిగిన కుమారుడు. 100 ఏళ్ల ప్రాయములో కలిగినా దేవుడు అబ్రహామును పిలిచి నీకు ఒక్కడై ఉన్న కుమారుడిని నాకు బలిగా ఇమ్మని అడిగితే తండ్రికి బదులు చెప్పనివాడు, బలి అయిపోవడానికి ఆ నోరు మెదపనివాడు కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రతిగా మోరియా పర్వతం మీద ఆ యొక్క ప్రయాణ మార్గములో, నాయనా తండ్రి కదా దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు తప్ప ఆ యొక్క పర్వతం మీదకి బలిపీఠం మీదకి వెళ్ళినప్పుడు తన సొంత తండ్రే చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు ఎందుకు నాయనా ఏంటని బదులు చెప్పినవాడు కాడు, ఎల్లప్పుడూ లోబడినవాడుగా కనపడుతున్నాడు. తన కొరకు యవనప్రాయమందు ఎక్కడో దూరదేశము నుండి తన యొక్క స్వజనాంగంలో నుండి ఎలియాజరు చేత భార్యను సిద్ధపరిచి తోడుకుని వచ్చినప్పుడు లోబడి ఇష్టంగా భార్యను చేర్చుకున్నవాడు, ఇరువురు కలిసి ప్రార్థన చేసిన వారు, వారి ఆరంభం ఎంతో గంభీరంగా, వారి ఆరంభం ఎంతో సంతోషంగా, వారి ఆరంభం ఎంతో దేవునికి మహిమకరంగా ఉన్నప్పటికీ ఈ ఆదికాండం 27వ అధ్యాయంలో వారి యొక్క ఆ కుటుంబ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భార్యకు భర్తకు మధ్య సఖ్యత లేదు, వారిద్దరూ కలిసి ఆలోచన చేసిన వారుగా కనబడటలేదు, వారిద్దరూ కలిసి ఏకీభవించి చేసిన కార్యాలుగా కనబడట్లేదు. తల్లేమో చిన్న కుమారుణ్ణి ప్రేమించినట్లుగా, తండ్రేమో పెద్ద కుమారుణ్ణి ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాం. పక్షపాతము పాపమే, దేవునిలో పక్షపాతం లేదు, దేవునిలో అన్యాయము లేదు, దేవుడు అన్యాయస్తుడు కాడు. కానీ వారి యొక్క తల్లిదండ్రులు పక్షపాతము కలిగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి చిన్న కుమారుణ్ణి ప్రేమించింది, తండ్రి పెద్ద కుమారుణ్ణి ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకు వృద్ధుడై, ఆదికాండం 27వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అతడు ఇస్సాకు, అప్పుడు ఇస్సాకు నేను ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్మని ఇస్సాకు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకు వృద్ధుడయ్యాడు, తన మరణ దినము తనకు అర్థమవుతూ ఉన్నది. కనుక తను చనిపోకమునుపు ఒక కార్యాన్ని చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏమిటది అనంటే ఏశావును ఆశీర్వదించాలి. ఇస్సాకు ఉద్దేశం ఏమిటి? ఏశావునే ఆశీర్వదించాలని. ఒకవేళ ఇస్సాకు విషయంలో దేవుని ఉద్దేశము, క్షమించండి, యాకోబు విషయంలో దేవుని ఉద్దేశము ఇస్సాకు ఎరిగాడో లేదో ఇక్కడ రాయబడలేదు. బిడ్డలు ఇంకా పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని, యాకోబును ప్రేమించారని ఏశావును ద్వేషించారని దేవుడు స్పష్టంగా చెప్పాడు. భార్యకు చెప్పినప్పుడు భర్తకు కూడా చెప్పినట్టే కదా, వారిద్దరూ ఏకశరీరం, లేక కలిసి మాట్లాడుకుని ఉంటారు. ఒకవేళ ఇస్సాకు ఎరుగునో ఎరగలేదో రాయబడి ఉండలేదు. ఇంకా ఆలోచన చేస్తే ఒకనొక ఆకలి వేళ తన పెద్ద కుమారుడైన ఏశావు తన చిన్న కుమారుడైన యాకోబుకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడని, ప్రమాణం చేసి అమ్మివేశాడని ఇస్సాకుకు తెలియలేదా? ఒకవేళ తెలుసుకోలేదా ఇంటిలో ఏం జరుగుతుందో? ఇంటిలో ఒకవేళ జరిగే విషయాలేమిటో ఎరగని వాడుగా ఇస్సాకు ఉన్నాడా అంటే అది కూడా రాయబడలేదు. ఇంకా మనం కొంచెం ఇంకా లోపలికి వెళ్ళి మనం చూస్తే
ఏషావు అప్పటికే కనాను స్త్రీలలో ఒకతను వివాహం చేసుకున్నాడు. అబ్రహాము ఇస్సాకు విషయంలోనే తనకు భార్యను తేవడానికి ఎక్కడో ఉన్న తన సొంత జనాంగం దగ్గరికి ఎలియాజర్నిచ్చి పంపించాడే. అలాంటిది ఏషావు తనకిష్టము లేని పెళ్ళి కదా. దేవుని ప్రజలు కాని వారితో, దేవుని ప్రజలు కాని జనాంగముతో. ఎందుకనంటే చూడండి 28వ అధ్యాయం ఆదికాండములో 28వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతనూ వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో నున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించాడు. యాకోబుకు ఇస్సాకు ఆజ్ఞాపిస్తున్నాడు, అయ్యా నీవు కనాను కుమార్తెలలో ఎవరినూ వివాహం చేసుకోవద్దు, నువ్వు వెళ్ళు నీ తల్లికి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకోమని చెప్తున్నాడు. చూడండి 28వ అధ్యాయంలోనే 8వ వచనం, ఇలాక మీరు ఆ వరుస క్రమంలో చదవండి. తర్వాత ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏషావునకు తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నబాయోతు సహోదరి అయిన మహలతును కూడా పెండ్లి చేసుకున్నాడు. ఇస్సాకు కయ్యూనులాగా, క్షమించండి నాకు పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏషావు కదా, ఏషావు కయ్యూను వలె తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. తన తండ్రి యాకోబును దీవించాడని, యాకోబును ఆశీర్వదించాడని, కనాను కుమార్తెను పెళ్లి చేసుకునుట తన తండ్రికి ఇష్టం లేదని గ్రహించిన వాడు ఏం చేస్తాడండి? ఒకవేళ తండ్రికి నిజంగా ఇష్టంగా ఉండాలి, ఇప్పుడైనా నా తండ్రి నన్ను ప్రేమించాలంటే, అయ్యా నా తండ్రి ఇస్సాకు తప్పు చేశాను నాయన కదా, ఇక నుండి అలాగునా చేయను, నీకు ఇష్టంగా ఉండేలాగా నేను జీవిస్తాను, నీకు ఇష్టంగా నేను ఉండేలాగా బ్రతుకుతానని బ్రతుకును ఆలోచనను జీవితాన్ని మార్చుకుంటాడు కదండి. కయ్యూనుతో కూడా దేవుడు అదే చెప్పాడు. ఏమనంటే, అయ్యా కయ్యూను ఏం చేశాడు, ఒక అర్పణ తెచ్చాడు. హేబేలు కూడా ఒక అర్పణ తెచ్చాడు. దేవుడు ఏం చేశాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. కయ్యూను ఏం చేయాలి జనరల్గా అయితే, దేవుడు ఎందుకో నా అర్పణను అంగీకరించలేదు కదా, ప్రభువా నా అర్పణ నీవు ఎందుకు అంగీకరించలేదు, నీవు అంగీకరించాలంటే నేనే అర్పణ తేవాలి, నీవు అంగీకరించే రకంగా నీవు అంగీకరించే ఆరాధన, నీవు అంగీకరించే అర్పణ, నీవు అంగీకరించే రకంగా నా జీవితం ఎలాగుండాలి అని దేవుణ్ణి అడిగి ఒకవేళ ధ్యానం చేసి తన జీవితాన్ని తన బ్రతుకును మార్చుకోవాలి. కానీ కయ్యూను ఏం చేశాడు, తన బ్రతుకును ఏమాత్రం మార్చుకోలేదు, కానీ ముఖం చిన్నబుచ్చుకున్నాడు కదా, అలిగాడు. ఎవరి మీద? కొంతమంది అంతే. వాక్యములో గద్దించగా, సత్యాన్ని ప్రకటన చేయగా, సత్యము తెలియజేయబడుతుండగా సరిదిద్దుకోవడానికి బదులు, అంటే ఒక మాట ఇలా చెప్పుకుందాం, ఏమనంటే పశ్చాత్తాపం పుట్టని చోట ఏం పుడుతుందంటే తిరుగుబాటు స్వభావం పుడుతుంది. ఎక్కడైతే పశ్చాత్తాపం పుట్టదో, దేవుడు శిక్ష చేస్తుండగా, తల్లిదండ్రులు గద్దిస్తూ ఉండగా, లేక స్కూల్లో గురువులు టీచర్లు గద్దిస్తూ ఉండగా, ఎవరైతే దిద్దుకోలేని స్వభావంతో ఉంటారో వారు దిద్దుకోవడానికి బదులుగా వారికి బుద్ధి చెప్పే వారి మీద వారు ఏం చేస్తారంటే పగబడతారు, తిరుగుబాటు చేస్తారన్నమాట. ఇక్కడ ఏషావు కూడా తన తండ్రికి ఇష్టం లేదని తెలిసిన ఏషావు ఏం చేస్తున్నాడు, మరలా వెళ్ళి కదా ఇస్సాకుకు వ్యతిరేక ఎవరో ఇస్మాయేలు, ఇస్మాయేలు కుమార్తెలలో కదా మహలతును, నెబాయోతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని విషయాలు ఒకవేళ ఈ విషయం తర్వాత జరిగింది, కానీ ఇంతకు మునుపే దేవుడు ఏషావును కాకుండా యాకోబును కోరుకున్నాడని ఇస్సాకుకు తెలియలేదా? లేక దేవుడు యాకోబును కోరుకున్నా ఒకవేళ జ్యేష్ఠత్వం అంటే జన్మ స్వాతంత్ర్యము ఏషావుకు వచ్చినా ఆ హక్కును, ఆ వరమును ఏషావు యాకోబుకు అమ్మివేశాడని ఇస్సాకుకు తెలియలేదా? తెలిసిన ఇస్సాకు ఒకవేళ పక్షపాతం కదా, ఇస్సాకు ఏషావును ప్రేమించాడు, ఏషావును కోరుకున్నాడు. ఏషావును ఎందుకు కోరుకున్నాడో, ఎందుకు ప్రేమించాడో అని మనం ధ్యానం చేస్తే, ఆ వచనాలన్నీ చదివితే, ఇస్సాకు మాంసాన్ని ఇష్టపడేటటువంటి వాడట. ఇస్సా ఏషావేమో మంచి వేటగాడు,
మాత్రమే కాదు, కొన్ని కొన్ని వ్యాఖ్యానకర్తలు రాశారు అతను మంచి కుక్కు కూడా అట. అంటే మంచి, దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పాలంటే మంచి వంటగాడు, మంచి వంట వండుతాడట. మొత్తం మీద ఎక్కడో లింక్ కుదిరింది వాళ్ళిద్దరికి. కనుక ఇస్సాకు తన కుమారుని పిలిచి, నాయనా నేను చనిపోబోతున్నాను, నేను చావబోతున్నాను, కనుక నీవు నీ ఆయుధములో నుండి, నీ ఆయుధశాలలో నుండి నీ ఆయుధములను, నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్మంటున్నాను. వేటాడి మాంసం తె, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ అంశంలో మనం ధ్యానం చేస్తే అబ్రహాము తన అవసాన కాలమందు, అబ్రహాము యొక్క మరణకాలమందు అబ్రహాము ఏమి ఆలోచించాడంటే తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురావాలని. తన కుమారుడైన ఇస్సాకు విషయంలో దేవుని నిబంధనను స్థిరపరచాలి, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని. అబ్రహాము ఎన్నడూ కూడా దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడాల. దేవుని నిర్ణయం, ఒకవేళ నేను చనిపోయక మునిపే ఇస్సాకుకు భార్యను తీసుకురాకపోతే, ఇస్సాకు ఒకవేళ ఎక్కడ ఈ కనాను కుమార్తెలలో ఒకతిని పెళ్లి చేసుకుంటాడో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా నా కుమారుడు తొలగిపోతాడేమో అని అబ్రహాము ఇస్సాకు విషయంలో తన అవసాన కాలమందు ఆలోచన చేసి ఎలియాజరును పంపించి ఇస్సాకు కొరకు భార్యను తీసుకొచ్చాడు. దావీదు కూడా తన వృద్ధాప్య కాలమందు దావీదు తన కుమారుడిని పిలిపించి దేవుని మందిర విషయములో, దేవుని మందిర నిర్మాణ విషయములో తనకున్న తాత్పర్యమంతా దావీదు తన కుమారుడికి తెలియజేశాడు. అయ్యా నేనేమేమి సంపాదించాను, ఏమేమి తీసుకుని వచ్చాను, మందిరం కట్టే విషయంలో నేనెంత ఆశ కలిగి ఉన్నానో, దేవుడు నాకేం చెప్పాడో, ఇదిగో నేను నా ద్వారా కాక దేవుడు నీ ద్వారా ఆ పని చేయాలనుకుంటున్నాడు, నా కుమారుడా నీవేమేమి చేయాలి. కనుక కుమారుణ్ణి పిలిచి దేవుని మందిర విషయంలో దావీదు తన తాత్పర్యమంతా తెలియచేశాడు. పౌలు తన అవసాన కాలమందు సంఘం విషయంలో లేక సంఘ సత్యం విషయంలో తిమోతి తన కుమారుడైన తిమోతిని సిద్ధపరుస్తూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో చాలామంది భక్తులు తమ అవసాన కాలమందు చేసిన అనేకమైన గొప్ప కార్యాలను చూస్తున్నాం. కానీ ఇస్సాకు తాను మరణకాలం సమీపించినప్పుడు తాను కూడా ఒక కార్యాన్ని చేయాలనుకున్నాడు. కానీ ఏమిటా కార్యం అనంటే అది స్వార్థముతో కూడిందిగా, తన సొంత ఉద్దేశాలతో కూడిందిగా కనపడతా ఉంది. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, రోమీలకు రాసిన పత్రిక 8:28 మనం చదివినట్లుగా 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క ఉద్దేశం, మనం పాట పాడతాం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది, ఇది మామూలుగా మీరు ఎలా పాడినా అది నిజంగా సత్యమే. ఎందుకనంటే దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఎన్నటికీ మారవు. మానవుడు ఎంత ప్రయాసపడినా, అదే రోమీలకు రాసిన పత్రిక 9:16 మనం చదివాం కదా, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదు, గాని కరుణించే దేవుని వలననే అవుతుంది. అనగా యాకోబును ఆశీర్వదించటం దేవుని ఉద్దేశమైనప్పుడు, దేవుని సంకల్పమైనప్పుడు దేవుడు ఎలాగైనా ఆ కార్యాన్ని జరిగించుకుంటాడు, ఎలాగైనా దేవుడు ఆ కార్యాన్ని చేయిస్తాడు. యాకోబు ఏషావుల విషయంలోనే కాదు, బైబిల్లో అనేక మంది విషయంలో ఆ నిజం, ఆ సత్యం నిరూపించబడింది. దేవుని ప్రేమించు వారికి ఏం జరుగుతాయంట, సమస్తమును, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం జరగాలంటే ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. మనకు మేలు కలగాలన్నా దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తాడు, కీడు కలగాలన్నా దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. అయితే ఇక్కడ ఇస్సాకు దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని తలపెట్టాడు, కానీ సఫలీకృతుడయ్యాడా అంటే కాలేదు కదా. నిజమే, ఇస్సాకు ఏషావును పిలిచాడు, అయ్యా భోజనం తెమ్మన్నాడు. కానీ ఈలోపుగా
రిబ్కమ్మ ఏం చేసింది? తన చిన్న కుమారుణ్ణి సిద్ధపరిచింది. ఈ ఇద్దరు విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. తల్లిదండ్రులు అన్యాయం చేస్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనే విషయాన్ని మీకు మొట్టమొదటే ప్రశ్న వేశాం. కనుక తల్లిదండ్రులు అన్యాయం చేయడానికి కూడా దేవుడు ఒప్పుకోడు. మీరు గమనించినట్లయితే రిబ్కమ్మ ఏం చేసింది? తన చిన్న కుమారుణ్ణి ప్రేరేపించి, అయ్యా ఇదిగో మీ నాన్న ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కనుక మందలో నుంచి త్వరగా ఒక మంచి కదా ఒక మంచి ఏమని తీసుకురమ్మంది మేకను తీసుకురమ్మని చెప్పింది. దానిని ఆమె సిద్ధపరిచింది. సిద్ధపరిచి ఆ మేకకున్న ఆ వెంట్రుకలను తన కుమారుడికి తొడిగి తన పెద్ద కుమారుడైన ఏషావు యొక్క ఇష్టమైన వస్త్రాలు తీసి చిన్న కుమారుడికి ధరింపజేసి తండ్రి వద్దకు పంపడాన్ని మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఇసాకు చేసింది తప్పే, రిబ్కా చేసింది తప్పే. అయితే రిబ్కా ఒక కోణములో, ఇసాకు ఒక కోణములో, రిబ్కా కూడా ఒక కోణములో ఆలోచన చేస్తే రిబ్కా, ఇసాకు, యాకోబు ముగ్గురూ కలిసి సమకూడి ఏం చేశారు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చారు. మనం ఆలోచన చేస్తే ఆదికాండము 25:22 ఆదికాండము 25:22 మనం చదివినట్లయితే ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే 1 జనపదము బలిష్టమయ్యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే మాట. అనగా రిబ్కా మోసపూరితంగా చేసిన రిబ్కా యొక్క అంతరంగంలో ఉన్న ఆలోచన ఏమిటంటే దేవుడు ముందుగానే తన యొక్క ఉద్దేశం, తన సంకల్పం నాకు తెలియజేశాడు కదా. నా భర్త దేవుని ఉద్దేశానికి, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఏషావును ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కనుక రిబ్కా ఏమి చేసిందనంటే తన చిన్న కుమారుణ్ణి సిద్ధపరిచింది. కనుక ఆమె ఏం చేసింది? ఆమె ఎరిగింది కనుక, దేవుని ప్రత్యక్షత ఆమె పొందుకున్నది కనుక ఆమె తన చిన్న కుమారుణ్ణి సిద్ధపరిచి తన చిన్న కుమారుణ్ణి తండ్రి వద్దకు పంపింది. అలాగైతే ఆలోచన చేస్తే రిబ్కా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో సహాయపడినట్లుగా మనం చూస్తున్నాం. అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. మరి ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించాడు? ఇస్సాకు కూడా ఆశీర్వదించుటలో ఆదికాండము 27:27 చూడండి. ఆదికాండము 27:27 అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనిను. లేక ఆ ముందు వచనం 25 నుండి చదివితే అంతటా అతడు, అది నాకు నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని దీవించి ఇట్లనెను అనే మాట మనం చూస్తున్నాం. ఇస్సాకు దేవుని చిత్తానికి లోబడ్డాడు, రిబ్కా దేవుని చిత్తానికి లోబడింది. ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు నిజమే, అతని యొక్క ఉద్దేశం, అతని యొక్క ఆలోచన తప్పుగా ఆలోచన చేశాడు. కానీ ఆశీర్వదించక మునుపు ఏం చేశాడంటే ఇస్సాకు 4 విషయాల్లో లోకానుసారంగా చేశాడు. ఇస్సాకు నేను ఏషావునే ఆశీర్వదిస్తున్నాను అనుకోవడానికి 1 రుచి మీద ఆధారపడ్డాడు, టేస్ట్ మీద, అంటే మంచి భోజనాన్ని తెమ్మన్నాడు. 2వదిగా ముట్టుకున్నాడు కదా, తడవి చూచాడు, తడవు చూచాడు ఇతను ఏషావా యాకోబా అనేది. 3వది అతను ఏం చేశాడంటే స్వరాన్ని బట్టి, అయ్యా నీ తడువు చూస్తే ఏషావులా ఉన్నావు కానీ నీ స్వరం చూస్తే యాకోబులాగా ఉన్నదేంటి అన్నాడు. 4వది వాసన చూచాడు.
ఈ నాలుగు విషయాలు కూడా శరీర సంబంధమైనవే. ఇస్సాకు యాశావును ఆశీర్వదించడానికి పెట్టుకున్న నియమాలు అన్నమాట ఇవి. ఇతను ఏశావా కాదా, ఇతను ఆశీర్వాదానికి వారసుడా కాదా అని నిర్ణయించుకోవడానికి ఇస్సాకు ఏం పెట్టుకున్నాడంటే భోజనం తెమ్మన్నాడు ఒకటి, రెండవది అతను ఏశావా కాదా అని తడువు చూచాడు, అతని స్వరాన్ని విన్నాడు, అతనిని వాసన చూచాడు. నాలుగు విషయాల్లో అతను ఫెయిల్ అయ్యాడు. తెచ్చిన భోజనం పెద్ద కుమారుడిది కాదు, చాలాసార్లు అతను తెచ్చిన ఆహారం తిన్నాడు కానీ ఇప్పుడు తిన్నాడు పెద్ద కుమారుడే అనుకున్నాడు, ముట్టుకున్నాడు పెద్ద కుమారుడే అనుకున్నాడు, స్వరం విన్నాడు కొంచెం అనుమానం వచ్చినా రూఢిపరుచుకున్నాడు నేను పెద్ద కుమారుడే అనుకున్నాడు, దగ్గర తీసుకుని వాసన చూశాడు కదా. అయితే ఈ వాసన చూచుటలో చూడండి, అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకునను, అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించాడట. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట చూస్తాము, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉన్నదట. ఎవరి వాసన? యాకోబు యొక్క వాసన. యాకోబు యొక్క వాసన ఎలాగున్నదంటే యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉన్నది. దాన్ని ఇక ఇస్సాకు రూఢిపరుచుకున్నాడు. నిజమే, యెహోవా ఆశీర్వదించాలనుకున్నది యాకోబునే అని చక్కగా విశ్వాసముతో బలంగా ఆశీర్వదించాడు. కానీ తర్వాత జరిగింది చూడండి, 30వ వచనం, ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడుననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని నేను అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే అంటున్నాడు. ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణికిపోయాడట. ఎందుకని? ఎందుకు గడగడా వణికాడు? ఇస్సాకు అతన్ని తడివి చూచాడు, అతని స్వరం విన్నాడు, అతన్ని వాసన చూచాడు. తన యొక్క ఉద్దేశములో, తన యొక్క ఆలోచనలో, తన యొక్క జ్ఞానములో అతను ఏమనుకున్నాడంటే అతను ఆశీర్వదించింది ఏశావునే అనుకున్నాడు. కానీ దేవుడు అన్యాయస్థుడు కాడు కదా. దేవుని యొక్క మాట తప్పిపోయేది కాదు. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేవాడు, ఒకే రీతిగా ఉండేవాడు. ఇస్సాకు ఏశావే అనుకుని ఆశీర్వదించినా కానీ దేవుడు ఏం చేశాడు? అతనిని యాకోబుగా ఉంచాడు. అందుకనే మిక్కుటముగా గడగడా వణికిపోయాడు. వణికిపోయి అయితే నేను ఆశీర్వదించింది ఎవరిని? నేను నిజంగా ఆశీర్వదించాను, అతను దీవెనకు అర్హుడే అంటున్నాడు. సంఖ్యాకాండము 23:19 చూడండి. సంఖ్యాకాండము 23:19 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడయ్యున్నాడు. ఇక్కడ బిలామును బాలాకు రాజు పిలిచాడు. ఎందుకని? ఇశ్రాయేలీలను శపించమని, తనకు మేలు చేయడానికై బిలామును పిలిచాడు. బిలాము కూడా ఆశపడ్డాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు కదా, నీవు ఆ పని చేయొద్దు, వారు ఆశీర్వదించబడిన జనాంగం, వారు దేవుని జనాంగం, నీవు వారిని శపించకూడదు అని చెప్పాడు. చెప్పినప్పటికీ బాలాకు మరలా పిలిపించగా బిలాము ఏం చేశాడు? మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, మరలా వచ్చారు, నేను పోనా పోవద్దా అని. మీకు అర్థం కావాలి, ఇస్సాకు ఖచ్చితంగా ఎరిగే ఉంటాడు. ఏమని? యాకోబు ఆశీర్వదించబడిన వాడని, యాకోబును దేవుడు కోరుకున్నాడని,
ఏషావును దేవుడు తృణీకరించాడని, ఏషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడని ఎరిగినా ఇస్సాక్ ఏం చేశాడు? ఏషావునే ఆశీర్వదించాలనుకున్నాడు. ఇక్కడ బిలాము కూడా దేవుని యొక్క సంకల్పం ఎరిగాడు. అయ్యా, నీవు వారిని శపించడానికి వీల్లేదు, వారు ఆశీర్వదించబడిన వారు, నీవు పోవద్దని చెప్పినా బిలాము మరలా మరలా వెళ్ళి, దేవా నేను వెళ్తానా, నేను వెళ్తానా అని అడిగితే, సరే వెళ్ళు, వెళితే వెళ్ళు, కానీ నేనే చెప్తే అదే చెప్పమన్నాడు. ప్రయాణమై వెళ్ళాడు. కానీ దేవుని ఉగ్రత రగులుకున్నది. గాడిదకి అడ్డంగా నిలబడ్డాడు యెహోవా దూత. కానీ బిలాముకేమో కళ్ళు కనపట్ల, గాడిదకేమో కళ్ళు కనపడ్డాయి. ఆ విషయమంతా మనం ఎరుగుదాము. ఇక్కడ అంటున్నాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ బలి అర్పించాక నేను వెళ్ళి యెహోవా తాత్పర్యం కలుపుకొని వస్తాను, ఆయన ఏం చెప్తే అదే చెప్తానన్నాడు. వెళ్ళి అడిగొచ్చిన తర్వాత ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే బాలాకేమన్నాడు? అయ్యా, నీవేంటి అలా చేసావు? నేను ఎందుకు పిలిచాను నిన్ను? వాళ్ళని శపించమని పిలిస్తే నీ వాళ్ళని ఏంటి ఆశీర్వదిస్తున్నావు అని అంటే, బిలాం ఏం చేశాడు? సరే, దేవుడు నాకు ఏది చెప్తే అదే నేను చెప్తానన్నాను కదా అంటే వేరొక చోటకు తీసుకెళ్ళాడు బాలాకు. అక్కడ కూడా మళ్ళీ బలు అర్పించాడు. అక్కడ కూడా వెళ్ళి యెహోవా ఆ చిత్తం, యెహోవా ఆ యొక్క ఉద్దేశాన్ని కనుక్కొని వచ్చి అప్పుడు అంటున్నాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయిను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. మార్చడానికి నరుడెవరు? బిలాము మార్చలేడు, ఇస్సాకు కూడా మార్చలేడు, నీవు నేను కూడా మార్చలేము. అందుకే మానవ ప్రయత్నాలు, మానవ ఉద్దేశాలు దేవుని యొక్క చిత్తం ముందు నెరవేరు. కీర్తన గ్రంథం 127వ కీర్తన మనమందరం బాగుగా ఎరిగిన కీర్తన కదా, యెహోవా ఇల్లు కట్టించినడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట కూడా వ్యర్థమే. ఎందుకు ఇలాగ చెప్తున్నాడనంటే, దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే, దేవుని యొక్క చిత్తము లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా ఇల్లు కట్టలేం, కాపలా కాయలేం. మనం ఎంత మేలుకుని ఉన్నా జరగాల్సిన డ్యామేజు జరిగిపోతుంది. కనుక దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక విషయంలో భక్తుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, మీరెంత కష్టపడినా కాగా పొందగోరు వాని వలనైనను, ప్రయాస పడువాని వలనైనను కాదు. ఎవరి వలన కలుగుతుంది? కరుణించే దేవుని వలననే అగును. కనుక ఇక్కడ బిలాము తర్వాత 24వ అధ్యాయములో మరలా ప్రదేశాన్ని మార్చాడు. చూడండి, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. రెండుసార్లు శకునము చూచాడు. అప్పటికే దేవుడు చాలాసార్లు చెప్పాడు, అయ్యా వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పిన బిలాము మరలా మరలా శకునాన్ని చూచాడు. కానీ తర్వాత ఏమనుకున్నాడు? వారిని దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నాడు. ఇస్సాకు కూడా ఏషావును ఆశీర్వదించే విషయంలో మొట్టమొదట కదా ఏషావునే ఆశీర్వదించాలనుకున్నాడు. ఏషావుకే ఆశీర్వాదాలన్నీ ఇవ్వాలని అతను ఎంతో ప్రణాళిక పన్నాడు. ఆహారం తిన్నాడు, తడివి చూచాడు, వాసన చూచాడు. ఏషావునే ఆశీర్వదిస్తున్నానని ఆశీర్వాదం అంతా కూడా ఇచ్చాడు. కానీ అతను ఏషావు కాదు, యాకోబని తెలుసుకుని గడగడ వణికాడు. కనుక మనం ధ్యానం చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8:28 ప్రకారం తనను ప్రేమించు వారికి లేక దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును అన్నదాని కొరకై దేవుడు ఇస్సాకును సమకూడి జరిగించాడు, రెబ్కాని సమకూడి జరిగించాడు, యాకోబును ఆ యొక్క ఆ కార్యక్రమంలో సమకూర్చాడు, ఏకీభవింపజేశాడు. కానీ మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉన్నది, ఏమిటనంటే
వారు ముగ్గురు కలిసి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినప్పటికీ నెరవేర్చే విధానంలో వారి యొక్క విధానము మంచిది కాదు. ప్రియులారా, ఇస్సాకేమో ఏశావు పట్ల స్వార్థం కలిగి ఉన్నాడు. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఏమాత్రమో సఫలం కానివ్వల. అందుకని 28వ వచనాన్ని మీరు చూస్తే ఇస్సాకు ఏశావును లేక యాకోబును ఆశీర్వదించేటప్పుడు మొదట అన్ని రకాల మానవ పద్ధతులన్నీ ఉపయోగించాడు. ఏంటవి? ఇందాక చెప్పినట్టుగా తడువు చూశాడు, వాసన చూశాడు, స్వరాన్ని విన్నాడు. కానీ 28వ అధ్యాయం చూడండి. ఇస్సాకు యాకోబును పిలిపించి అతను ఏశావు కాదు యాకోబు అని తెలుసుకున్నప్పుడు మొట్టమొదట ఏం చేశాడు ఇస్సాకు? గడగడ వణికిపోయాడు. అయ్య బాబోయ్, ఏం చేశాను నేను? నేను నా పెద్ద కుమారుని కాకుండా చిన్న కుమారుని ఆశీర్వదించేశానా అని వణికిపోయాడు. ఇదిగో నేను నిజంగా ఆశీర్వదించాను అయ్యా, ఇదిగో నేను ఆయన్ను ఆశీర్వదించేశాను అని తన కుమారుడితో చెప్పాడు. కుమారుడు ఏశావు కేకలు పెట్టి ఏడ్చాడు. ఒక్కటైనా లేదని అడిగాడు, శాపాలన్నీ ఇచ్చాడు. కానీ 28వ అధ్యాయంలో రండి, ఇక ఇస్సాకు ఏ శకునం చూడట్లా, ఇక మానవ పద్ధతులు ఏమి ఉపయోగించట్లా, మరలా యాకోబును పిలిచి ఎందుకు అలా చేసావు, అన్నయ్యను మోసం చేసావా, మీ అమ్మ పంపించిందా, మేక వస్త్రాలు కప్పుకున్నావా, నేను అడిగాను కదా నిన్ను, నువ్వు యేషావువా యాకోబువా అంటే ఎందుకు అబద్ధం ఆడావు, ఇక ఏమీ అడగలరా ఎందుకని కదా, అక్కడే ఉన్నారు కదా. యాకోబు అప్పటికింకా తన తల్లి ఇంటికి వెళ్ళలే. యాకోబు అక్కడే ఉన్నాడు, ఏషావు అక్కడే ఉన్నాడు. యాకోబు తనను మోసం చేశాడని ఇస్సాకుకు తెలుసు, భార్య మోసం చేయించిందని ఇస్సాకుకు తెలుసు. కానీ ఇవేమీ ప్రస్తావించట్లా. మనమైతే ఏం చేస్తాం? మనమైతే మన కుమారుడు ఒకవేళ మనల్ని మోసం చేస్తే, భార్య మనల్ని మోసం చేస్తే ఆ తెల్లవారు నుంచి గొప్ప యుద్ధాలు జరుగుతాయి కదా. కానీ ఇది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి చూడండి, 28వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో యువతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి, నీ తల్లికి తండ్రి అయిన బెతూవేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసి అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశాను కదా. ఈసారి మనస్ఫూర్తిగా దీవించాడు, రూఢిగా దీవించాడు. బిలాము ఇస్రాయేలీల విషయంలో ఎలాగైతే కన్ఫర్మేషన్ వచ్చింది కదా, 24వ అధ్యాయం సంఖ్యాకాండములో బిలాము బయలుదేరినప్పుడు దేవుడు చెప్పాడు నీవు అలా చేయొద్దని. బయలుదేరి వచ్చాడు, గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు. వచ్చిన తర్వాత కూడా బలి అర్పించాక కూడా శకునాన్ని చూడడానికి వెళ్ళాడు. అంటే దేవుడు ఏమన్నా మాట మార్చుకుంటాడేమో, మరలా మార్చి చెప్తాడేమో అని. కానీ మూడవసారి బిలాము తెలుసుకున్నాడు, ఇక దేవుడు వీరిని ఆశీర్వదించటమే మంచిదని అతను గ్రహించినట్లుగా ఇస్సాకు కూడా గ్రహించాడు. నేను ఏశావును ఆశీర్వదించాలనుకున్నాను, కానీ దేవుడు యాకోబునే ఆశీర్వదించాలనుకున్నాడు. యాకోబే ఆశీర్వాదానికి కారకుడు, యాకోబే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాడు, దేవుని సంకల్పంలో ఉన్నాడని రూఢీపరుచుకున్నవాడై, ఇక నా పప్పులేమీ ఉడకవు, నేను చాలా ప్రయత్నం చేశాను నా పెద్ద కుమారుని ఆశీర్వదించాలని, కానీ దేవుడు చిన్న కుమారునే ఆశీర్వదించేలాగా చేశాడని గ్రహించిన వాడై యాకోబును పిలిపించి ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇక ఇంతకుముందు అంత ప్రేమ యాకోబు పట్ల లేదు. తండ్రి ఏమో యాకోబును ప్రేమించాడు, ఏశావును ప్రేమించాడు, తల్లి ఏమో ఇస్సాకును ప్రేమించింది. కానీ ఇప్పుడు ఇస్సాకు కూడా ఎవరిని ప్రేమిస్తున్నాడు? మీకు అర్థం కాలేదా? ఇస్సాకు కూడా యాకోబును పిలిపించి, యాకోబు నీవు అన్నయ్యలాగా ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నీవు అక్కడికి వెళ్ళు, అక్కడుండు, నీ మామ కుమార్తెల్లో ఒకరిని పెళ్లి చేసుకో,
దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని యాకోబును మనస్ఫూర్తిగా సంపూర్ణంగా దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వారిని హెచ్చింపజేస్తాడు. గద్దెనెక్కించేవాడు ఆయనే, గద్దెను దించేవాడు ఆయనే. కీర్తనల గ్రంథము 75:6 కీర్తనల గ్రంథము 75:6 చూసినట్లయితే, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకనిని తగ్గించును ఒకనిని హెచ్చించును. ఆయనే ఆశీర్వదించేవాడు, ఆయనే హెచ్చించేవాడు, ఆయనే గద్దెనెక్కించేవాడు ఆయనే, గద్దె నుండి దించేవాడు కూడా ఆయనే. ఉదయకాలంలో మనం చదివినట్లుగా యోబు గ్రంథము 34వ అధ్యాయంలో 10వ వచనం, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును, దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయుడు వారి ఫలమును బట్టి వారి క్రియలను బట్టి. దేవుడు ఒకరిని హెచ్చింపజేస్తాడు, ఒకరిని తగ్గింపజేస్తాడు. యాకోబును హెచ్చించుటలో, ఏశావును తగ్గించుటలో, యాకోబును ప్రేమించుటలో, ఏశావును ద్వేషించుటలో దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క నీతి కనబడతా ఉంది. అయితే పిల్లరా, దేవుడు తన కార్యాన్ని తన ఉద్దేశాన్ని ఎలాగైనా జరిగించుకుంటాడు, కానీ ఆ జరిగించుకునే ఆ క్రమములో ఇస్సాకు రిబ్కాలు దేవునికి లోబడి ఉంటే, దేవునికి అప్పగించుకుని ఉంటే దేవుడు ఎలాగైనా యాకోబునే దీవించి ఉండేవాడు. కానీ ఇస్సాకేమో పక్షపాతం కలిగి ఉన్నాడు, రిబ్కా కూడా పక్షపాతమే కలిగి ఉన్నది. అందుకనే వారి ఆరంభం ఆశీర్వాదకరంగా, వారి ఆరంభం గంభీరంగా ఉన్నా వారి అంతంలో కుటుంబంలో ఏమున్నది? గందరగోళం ఉన్నది. కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు. రిబ్కా చేసిన కార్యం మంచిదే, ఇద్దరూ చేసిన కార్యాలు మంచివే. ఇస్సాకు వాసన చూచి ఇది యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన అని నిర్ధారించుకుని ఆశీర్వదించాడు. రిబ్కమ్మేమో ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని, దేవుడు ఆశీర్వదించేది పెద్ద కుమారుడైతే నా భర్త ఏంటి ఏశావును ఆశీర్వదించాలనుకుంటున్నాడని చిన్న కుమారుని ప్రేరేపించి పంపించింది. ఇద్దరూ కూడా దేవుని నీతినే నెరవేర్చారు. ఇస్సాకు వాసన చూచి రూఢిపరుచుకున్నాడు. రిబ్కమ్మ తనకు దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షతను బట్టి చిన్న కుమారుని పంపింది. ఇద్దరూ మేలే చేశారు, ఆ యొక్క కుయుక్తులో యాకోబును భాగం చేసింది, మేలే చేశారు. కానీ చేసిన విధానం దేవుడు అంగీకరించిన విధానం కాదు. అందుకనే ఈ ఆదికాండం 27వ అధ్యాయం తర్వాత రిబ్కా ప్రస్తావన గ్రంథంలో మనం చూడం. మనం ఆలోచన చేస్తే రిబ్కా మరెన్నటికి తన కుమారుణ్ణి, ప్రేమించిన కుమారుని చూడలేకపోయింది. తన అన్నయ్య అయిన లాబాను ఇంటికి పంపించింది 7 సంవత్సరాలు లేయా కోసం, 7 సంవత్సరాలు రాహేలు కోసం, మరి 7 సంవత్సరాలు మంద కోసం. 21 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు, తర్వాత తిరిగి వచ్చాడు. కానీ తల్లిని కలుసుకున్నట్లుగా మనం లేఖనాలలో చూడం. రిబ్కా చేసిన పాపానికి తగిన మూల్యాన్ని చెల్లించుకున్నది. యాకోబు దేవుని నీతిని నెరవేర్చే విషయంలో భాగమైనప్పటికీ అతను కూడా ఆ కపటములో మోసములో భాగమయ్యాడు. కనుక ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనం, మనం చూస్తే, ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీ కొలువు చేశాను,
ఇక్కడ తండ్రిని మోసం చేసి అన్నని మోసం చేసి అక్కడికి వెళ్ళి ఏదో పొందుకోవాలని రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే మోసగాళ్ళకు మోసగాడు దొరికాడు. అక్కడ ఎవరు? మామ కదా, చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి రాత్రికి రాత్రి ఏం చేశాడు? పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఏంటయ్యా ఎలా చేశావు అని అడిగాడు. చూడండి 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నాకు జీతం మార్చెను అంటున్నాడు కదా. ఒకసారేమో చిన్న కుమార్తెనిస్తానని పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, మరలా చిన్న కుమార్తె కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. పాలేరుతనం, మరలా పాలేరుతనం చేశాడు 14 సంవత్సరాలు. పోన్లే అని నా భార్య కోసమే కదా, నా మామ కోసమే కదా చేస్తానని చేశాడు. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో నీ తండ్రి, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు జీతాన్ని మార్చాడట. 31వ అధ్యాయంలోనే 40వ వచనం చూడండి. 40వ వచనం, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటుని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లును నీకు కొలువ చేసి తిని, అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి అంటున్నాడు కదా. ఇక్కడ అన్నను తండ్రిని మోసం చేసి వెళ్ళిన యాకోబు అక్కడేమి సంతోషాన్ని అనుభవించలా, మామ చేతిలో 3 సార్లు మోసపోయాడు కదండి. కనుక దేవుడు అన్యాయస్తుడు కాడు. యాకోబుకు ప్రేమించే విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాడు, యాకోబు చేసిన మోసం విషయంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాడు. మీకు అర్థమైందండి, యాకోబు మోసం చేశాడు, దేవుడు దానికి ప్రతిఫలాన్ని తన మామ ద్వారా ఇచ్చేశాడు. రెబ్కా అన్యాయం చేసింది, మోసం చేసింది, రెబ్కా కూడా ఫలితాన్ని పొందుకుంది. ఇస్సాకు మోసం చేశాడు, ఇస్సాకు దేవునికి వ్యతిరేకంగా దేవుని కార్యాన్ని చేయాలనుకున్నాడు. కనుక పిల్లారా, మనము కూడా దేవునికి వ్యతిరేకంగా, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టమైన కార్యాలు కాకుండా ఒకవేళ సంఘములో కానీ, ఒకవేళ కుటుంబములో కానీ స్వార్థముతో కానీ ఏ విషయంలోనైనా ఏ ఉద్దేశములోనైనా దేవుని నీతికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత తాపత్రయపడినా అవి జరగవు, అవి ఎన్నటికీ కూడా జరిగేవి కావు, జరగనివ్వడు ప్రభు. ఆ సత్యాన్ని మనం గమనించి పేతురు రాసిన 1వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 1వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం, మనం ఏం చేయాలి అనంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు ఎవరిని హెచ్చింపజేస్తాడో వారిని హెచ్చింపచేస్తాడు. మనం రోమీలకు రాసిన పత్రికలో చదివినట్లుగా, కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు కానీ కదండి, ఎవరి వలన? కరుణించే దేవుని వలననే. ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరిని ఎడల జాలి చూపుతానో వాని ఎడల జాలి చూపుతాను అన్నాడు. కనుక మనము ఏం చేయాలి అనంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, మిమ్మును ఆశీర్వదించినట్లు, తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేర్చునట్లు మనం ఏం చేయాలంట, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం కూడా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనము దేవుని చిత్తాన్ని చేయాలి, వాగ్దానాన్ని పొందటానికి ఎదురు చూడాలి. అబ్రహాము ఎదురు చూసినట్లుగా, దావీదు ఎదురు చూసినట్లుగా కదండి. అబ్రహాము దేవుని వాగ్దానము కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. 100 సంవత్సరాలు తన శరీరం ఉడిగిపోయింది, భార్య శరీరం ఉడిగిపోయింది, కానీ తన విశ్వాసం, తన నిరీక్షణ కోల్పోలేదు. ఆఖరికి భార్య కూడా సొంత ప్రయత్నం చేసింది. మనం అదే గ్రహించాల్సింది.
సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా దేవుని ఉద్దేశం సఫలం కాదు. భార్య ఏం చేసింది? ఇక పిల్లలు కలగడం కష్టం కదా అని హాగరును అబ్రహాము దగ్గరికి పంపింది. మాత్రాన సఫలమయ్యారా? సఫలం కాలే. పైగా ఇస్సాకు ఒక శత్రువును, దేవుని ఉద్దేశములో దేవుని సంకల్పములో లేని ఒక జాతి, ఒక జనాంగం వచ్చింది కదండి. కనుక దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకూడదు. మోషే అంతే, దేవుని చిత్తం కొరకు అలాగున కనిపెట్టాడు 40 సంవత్సరాలు. దావీదు బాల్యకాలంలోనే సమూయేలు చేత అభిషేకించబడ్డాడు కదా, అభిషేకించబడ్డాడు దావీదు సమూయేలు చేత. నీవు రాజువి, దేవుడు నిన్ను కోరుకున్నాడని. దావీదు అభిషేకించబడ్డా కూడా రాజవడానికి చాలా సంవత్సరాల కాలం పట్టింది. పైగా అభిషేకించబడ్డా కూడా సౌలు చేత తరమబడ్డాడు. గొల్యాతును గెలిచిన సౌలు చేత చాలా కాలం తరమబడ్డాడు కదా. అయినా దావీదు ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా, ప్రభువా నన్ను కోరుకున్నానన్నావు, నన్ను దీవించావు, నన్ను అభిషేకించావు, నన్ను రాజుగా చేస్తానన్నావు, ఈయనేంటి నన్ను ఇలా తగులుకున్నాడు అని ఎన్నడూ కూడా దావీదు దేవునితో మాట్లాడిన వాడు కాడు. తన సొంత ప్రయత్నాలు చేసిన వాడు కాదు. రాజ్యాన్ని సంపాదించుకోవాలని, కిరీటాన్ని స్వతంత్రించుకోవాలని ఏమాత్రం ప్రయత్నము చేసిన వాడు కాడు. దేవుడు తన ఉద్దేశము చొప్పున గొర్రెల దొడ్డులో నుండి దావీదును కోరుకుని సింహాసనం మీదకి ఎక్కించాడు. అలాగనే దేవుడు తన యొక్క ఉద్దేశములో, తన యొక్క చిత్తములో, రోమీలకు రాసిన పత్రిక 8:28 చదివినట్లుగా, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఒకవేళ దేవుని సంకల్పములో, దేవుని ఉద్దేశములో మనముంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ తప్పకుండా చేస్తాడు, అవన్నీ తప్పకుండా దేవుడు జరిగిస్తాడు, దేవుడు నెరవేరుస్తాడు. అందుకొరకు మనమేమి మన సొంత ప్రయత్నాలు, మన సొంత నీతి, మన సొంత క్రియలు ఏమీ అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి, అంతే మనం చేయాల్సింది. ఆయన చిత్తము నెరవేర్చాలి, వాగ్దానం పొందటానికి ఓర్మితో ఎదురు చూడాలి, ఇంతే. దేవుడు మానవులకు ఇచ్చిన విధి ఏమి అక్కర్లా, మన నుండి, నేనుండి, నా నుండి దేవుడు ఏమి కోరుకోవట్లా. దేవుడు తన కార్యాన్ని ఎలాగైనా జరిగిస్తాడు. ఇస్సాకులాగా ఒకవేళ మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు రావాల్సిందండి ఇది, ఇగో ఆమె వల్ల పోయింది, ఈ ఉద్యోగం నాకే రావాలి, ఈ మేలు నాకు జరిగేదే, కానీ ఆయన నాకు కీడు చేశాడు అని అంటాం కదా. నిజమే, ఒకవేళ ఎలా జరిగినా కూడా ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. మనం అనుకుంటాం అలా జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళెవరో జరిగించారు, వీళ్ళెవరో జరిగించారు, వాళ్ళ వల్లే నా జీవితంలో ఈ కీడు జరిగింది, వాళ్ళ వల్లే నా జీవితంలో ఈ మేలు జరిగిందని మనం మనుషులకు ఆపాదించుకుంటాం. కానీ దేవుడు నేర్పే సత్యం ఒకటే. మనం చదువుకున్నట్టుగా పేతురు పత్రికలో భక్తుడు అంటున్నాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, మిమ్మును దీవించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వాగ్దానం పొందటానికి ఓరిమితో ఎదురు చూడాలి. అది మనకెంతో మేలు. సొంత ప్రయత్నాలు, సొంత ఉద్దేశాలతో ఒకవేళ దేవుని చిత్తము లేకుండా మనం ఎంత ప్రయాసపడినా ఇల్లు కట్టలేము, ఎంత ప్రయాసపడినా పట్టణాన్ని కాపలా కాయలేం, కుటుంబాన్ని కాయలేం, ఉద్యోగాన్ని కాయలేం, ఆరోగ్యాన్ని కాయలేం. ఏమండి, సింపుల్గా చెప్పాలంటే అన్వయింపులు చాలా చేసుకోవచ్చు. కొంతమంది బాగా శరీర దారుఢ్యం కలిగిన వారు ఉంటారు, మంచి జిమ్ ఎక్సర్సైజ్ చేస్తారు వారు, ఆ జిమ్ముల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు కానీ వారికి దీర్ఘాయుష్ ఉన్నట్టుగా మనం చూడలేం. కొంతమంది శరీరంలో చాలా బలహీనతలు ఉంటాయి, అనేక రోగాలు ఉంటాయి, కానీ 80 ఏళ్ళు 90 షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఒంటి నిండా జబ్బులే ఉంటాయి, కానీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతికేవారు ఉంటారు. మన ఆరోగ్యం దేవుని చిత్తమే, మన జీవనం దేవుని చిత్తం, మన ఉద్యోగం దేవుని చిత్తం, సమస్తం దేవుని చిత్తమే. కనుక ఆయన మనను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏమై ఉండాలి, దీన మనస్కులమై ఉండాలి. ఒకవేళ వారు కూడా ఇస్సాకు
రెబ్కమ్మ కూడా ఇది దేవుని చిత్తం కదా, దేవుడు ఎలా జరిగిస్తే అలా జరిగించుకుంటాడని దేవునికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏశావు భ్రష్టుడు కాకుండా ఉండేవాడు. ఒకవేళ ఇస్సాకు, రెబ్కా, యాకోబు, ఏశావులు కలిసి సమిష్టిగా కూర్చుని అయ్యా దేవుడి లాగున చేయాలనుకుంటున్నాడు, ఇది దేవుని ఉద్దేశం, ఏశావు నా ప్రియ కుమారుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, ఇస్సాకే నీ సంతానం, ఇస్మాయేలు నీ సంతానం కాదు, నువ్వేం చేస్తావు కదా, నీవు హాగరును తన కుమారుని బయటకు పంపించే, నీ భార్య మాట వినమన్నాడు దేవుడు. అబ్రహాం ఏం చేశాడు? అయ్యా ఆడుకున్న కుమారుడే కదా కదా అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఉదయం మనం చదివాం కదా, నేను నీ ప్రార్థన విన్నాను, అతన్ని కూడా గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులు అతని నుంచి వస్తారు. కానీ ఇస్సాకు అలా చేయలా, రెబ్కా అలా చేయలా. ఇస్సాకేమో పెద్ద కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు, రెబ్కా ఏమో చిన్న కుమారుడి మీదే దృష్టి పెట్టింది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు కుమారుల్ని కూర్చోబెట్టి దేవుని ఉద్దేశం, దేవుని తాత్పర్యం బిడలకు చెప్పినట్లయితే చరిత్ర మరొకలాగా ఉండేది. దేవుడు ఎలాగూ తన కార్యాన్ని జరిగించుకుంటాడు, సమస్తమును సమకూడి జరిగించుకుంటాడు. కానీ వీరు వేరువేరుగా ప్రయత్నాలు చేసిన దేవుని ఉద్దేశం దేవుడు సఫలపరుచుకున్నాడు. కానీ వారు చేసిన విధానం మంచిదిగా లేదు కాబట్టి ఇస్సాకు ప్రతిఫలం పొంది, రెబ్కమ్మ ప్రతిఫలం పొందింది, ఇస్సాకు ప్రతిఫలం పొందాడు, యాకోబు కూడా ప్రతిఫలం పొందాడు. కనుక మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. అది మనకు ఆశీర్వాదకరం. అట్టి గొప్ప కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ ఈ దినమంతా కూడా ఇస్సాకు, యాకోబుల విషయంలో మీ నీతి, మీ యథార్థత, మీ సార్వభౌమత్వము, మీ జ్ఞానం, మీ సంకల్పం, మీ ప్రణాళిక ఎంత గొప్పదో, మానవుల పట్ల మీరు సమస్తమును ఎలాగున జరిగిస్తారో మేము నేర్చుకున్నాం. ఏశావు యాకోబుల దృష్టాంతాన్ని ఆధారంగా మా పట్ల కూడా మీరు అనేకమైన తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నారని, జగత్తు పునాది వేయబడకమునుపే యేసు క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నారని, ఆదాము ద్వారా పాపులమైన మమ్మలను మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి మరణ పునరుత్నముల ద్వారా మమ్మను విమోచించి మమ్మను ప్రత్యేకపరిచి నాయన మమ్మను ఎరిగి మమ్మను పిలిచి మమ్మను పరిశుద్ధపరిచి మహిమపరుస్తున్నందులకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ క్రమములో మా నీతి, మా యథార్థత ఏమీ లేదు నాయన. మీ చిత్తానికి లోబడుతూ మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై అణిగి ఉండుటకు సహాయము చేయమని, మీ చిత్తాన్ని నెరవేరుస్తూ వాగ్దానము కొరకై ఓరిమితో కనిపెట్టే భాగ్యం మాకివ్వమని, యాకోబు ఏశావుల జీవితాలను మాకు అనుగ్రహించినందులకై, మాకు పాఠములను నేర్పినందులకై వందనాలు చెల్లిస్తూ మా కుటుంబాల్లో, మా బిడ్డల విషయంలో మేము కూడా నాయన పక్షపాతము లేకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా మమ్మల్ని ఉంచమని అడుగుచు మా ప్రభువును, ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. చక్కటి వర్తమానాన్ని విన్న ఇస్సాకు, రిబ్కా, మరి ఏశావు, యాకోబుల యొక్క జీవిత చరిత్రలో వారు చేసిన తప్పులు, వారు చేసిన ఒప్పుల గురించి చక్కటి వర్తమానాన్ని విన్నాం. దానికి తగ్గట్టు వారు కూడా ఫలితాలను పొందిన విషయాన్ని మనం జ్ఞాపించబడ్డాం. చక్కటి వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. రేపు 9 గంటలకు ఆరాధన ఉంటుంది కాబట్టి దయచేసి అందరు చేరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి,
నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ దాసుని బలపరిచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. మరి యాకోబుని గురించి, మరి ఏషావుని గురించి చక్కటి వర్తమానాలు వింటున్నాం. వారు ఆశీర్వాదాల కోసము ఎన్ని కష్టాలు పడ్డారో, వారు చేసిన ఫలితాలను గురించి కూడా మేము జ్ఞాపకం చేపడ్డాం ప్రభా. మరి ఇసాకు చేసిన పొరపాట్లను, మరి రిబ్కా చేసిన పొరపాట్లను గురించి మేము విన్నాం. అయితే నీ నీతిని వారికి కనపరిచావు, వారికి తగిన ఫలితాన్ని వారికి దయచేశావు. నీ నిర్ణయంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని మరి ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మేము జ్ఞాపకం చేపడ్డాం. ఈ దాసుని బలపరిచి మాతో చక్కగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. రేపటి దినం కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. రేపు పరిశుద్ధ దినము, ఆరాధన దినము, మేమందరం కూడా చక్కగా సిద్ధపడి మీ సన్నిధానానికి రావడానికి నీ కృపను చూపమని, ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తుంటుండగా మీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచుదరని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతటితో కూడిక అమ్మగించబడింది. వచ్చిన వారందరికీ కూడా వందనాలు.